Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TV5 Samba garu, idem dirty journalism. Gorantla Madhav Vadanta manamekkada samikshinchukovadam ledu. Tana bhasha, tana vyavahara shaili, tana nadata, tana vyaktitvanni emaru samardhincharu. Aa Australia video fake kavachu kaka. Kavalane TDP vallu dinni ratarata chestundochu kaka. Leka aa video nijamainde kavachu kaka. TDP క్యాంప్ నుంచే ఈ ప్రసారం ప్రారంభమై ఉండవచ్చు కాక. సజ్జల రోజా వనిత ఆ జిల్లా ఎస్పీల వింత వ్యాఖ్యానాలు సమర్థనలతో అధికార పార్టీ పరువు మరింత పోయి ఉండవచ్చు కాక. గోరంట్ల మీద ఆర్కే పరువు నష్టం దావా వేస్తుండవచ్చు కాక. బూతులు లేకుండా ఏపీ పాలిటిక్స్ లేవు అనే ఓ నిర్లిప్త ధోరణికి ఓ వైరాగ్యానికి ఇదంతా మరో ఉదాహరణ అయి ఉండవచ్చు కాక. దాన్ని అలా వదిలేద్దాం. తెలుగు జర్నలిజం అంటేనే రంగుల పాత్రికేయం. అంటే ఏదో ఒక పార్టీ రంగు పూసుకుని బజారులో బట్టలిప్పి నర్తించడం. నిజానికి ఈ పైత్యం కన్నా గోరంట్ల వీడియో పెద్ద ఘోరమేమీ కాదనిపిస్తోంది. అంటే ఆ వీడియోను సమర్థిస్తున్నట్లు కాదు, అది ఎలాగూ బూతు దరిద్రమే. అయితే పచ్చదనం పులుముకున్న ఛానళ్ల పైత్యాన్ని ఏమనాలి? ప్రత్యేకించి TV5 దిగజారుడుతనాన్ని ఏమనాలి? ప్రత్యేకించి జర్నలిస్టో కాదో తెలియని సాంబశివరావు అనే క్యారెక్టర్ భాషను, వ్యాఖ్యల్ని, సలహాలను ఏమనాలి? సౌత్ ఇండియా విప్లవకారుడు వెంకటకృష్ణ, పోస్కో రజనీకాంత్, గెటౌట్ రుద్రం దేవి, అద్భుతమైన యాంకర్ మూర్తి మాత్రమే కాదు, పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో చాలా మంది న్యూస్ ప్రెజెంటర్ల మీద సెటర్లు పడ్డాయి. వృత్తి జీవితంలో ఇవన్నీ సహజమే అనుకుని వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. అవసరం కూడా. ప్రతిదీ హృదయానికి హత్తుకుని బాధపడాల్సిన అవసరం లేదు. అయితే TV5 సాంబశివరావు తాజా ధోరణిని ఎలా వర్గీకరించాలి? తన భాష తెలుగుదేశం కార్యకర్త అన్నట్లుగా సాగే తన డిబేట్ల సరళి అందరికీ తెలిసిందే. కానీ ఇదే మాధవ్ వీడియో మీద మాట్లాడుతూ అమ్మ నన్ను క్షమించమ్మా అంటూనే మాధవ్ వీడియోను వాళ్ళింట్లో చూపిస్తే ఒరిజినల్లో కాదు, ఆమె సెకండ్లో తేల్చి చెబుతుంది కదా అంటూ తన పాత్రికే నైత్యాన్ని ప్రదర్శించాడు. ఆమెను ఎందుకు లాగినట్లు ఈ డర్టీ వివాదంలోకి? చీచీ, కంపరం పుడుతోంది. సదరు ఛానల్కు తను గర్వకారకుడైన మణిరత్నం కావచ్చు కాక, కానీ తన తాజా ధోరణి అసహ్యంగా ఉంది. ఆమెకు చూపించి వీడియో ఫేకో కాదో తేల్చాలట. ఇక చదవడానికి కూడా అసహ్యంగా ఉంది. తెలుగు పాత్రికేయానికి నివాళులు అర్పించడం తప్ప ఇంకేం చేయగలం? తన భాషలోనే చెప్పాలంటే నన్ను క్షమించు బ్రో, ఇలా అనొచ్చు అనకూడదా తెలియదు. కడుపుంచుకుంటే పడేది మన కాళ్ళ మీదే. అయినా అదే చిరిగిపోతోంది, అశుద్ధంతో తడిచిపోతోంది. మీకు అర్థమవుతుందా TV5 సాంబశివరావు గారు?